ప్రభా హరిం చికెన్ చేయగలవా? చేయలేవురా, చేయలేవు. బేబీ చేసినట్టు ఎవడు చేయలేడు. హలో సిఐ గారు, బేబీని ఎత్తుకెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది. మీరు వెంటనే మా ఇంటికి రండి. ఏం చేసావురా నన్ను? నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా? తాత పోయి రావచ్చింది. కట్లిప్పు ముందు చెప్తా. ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే. పిల్ల పిశాచి, కట్లిప్పురా చెప్తా. పోలీసులు వస్తున్నారు, ఒక్క 5 నిమిషాలు వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు. పోలీసులా? ఏ భయం వేస్తుందా? జాలేస్తుందిరా. నేను ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని బేబీని కరెంటు పెట్టి చంపేయచ్చు. కత్తితో పొడిచేయచ్చు. ముక్కు నోరు మూసి ఊపిరి కూడా ఆపేయచ్చు. నీకు దండం పెడతాను. మా బేబీని ఏమీ చేయొద్దు. కావాలంటే నన్ను చంపేయండి, నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. నీకు మళ్ళీ దండం పెడతాను. నా చేతిలో నిన్ను అక్కడ. అయ్యో అయ్యో, నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. బేబీ నేను ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి జమీందారు కూతురు. నా కోసం ఎన్నిసార్లు ఇచ్చావు వేరుశనక్కాయలు? నాకు ఇష్టం లేకపోయినా నీకు ఎప్పుడు చెప్పలేదు. నా బేబీ బంగారం. నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. తుఫాను, పారిపో పారిపో. నన్ను చూడు. చిచ్చి, నీలాంటి పాపాత్మరాలు మొగం చూడండి. నేను నా బేబీ ఎక్కడో చెప్పు. రే, నాలిక బయటకు లాగి నడుంకేసి కుట్టేతారు. చూడు. నేన్రా బేబీని. రే, చిన్నప్పుడు స్కూల్లో అఖిరాజ్ గడు నీతో గొడవ పడ్డాడు, నీకు దెబ్బ కూడా తగిలింది, పుస్తకంలో కాగితం చింపి నీ రక్తం తుడిచాను, గుర్తుందా? ఆగరా, నన్ను సరిగ్గా చూడు. అప్పట్లో ఎలా ఉండేదాన్ని గుర్తెచ్చుకో. అవును, ఇలా ఎలా అయిపోయావు? అదో మాయలే. నిదానంగా చెప్తా గాని, పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి? పొరపాటును ఫోన్ చేశాను, ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా? హలో హలో, ఎవరండి లోపల? హలో, మీ పేరు అనసూయ? అవును. అయితే మీకు బేబీ గారు తెలుసా? ఆ ముసల్దాంతో మీకేం పని? ఆవిడ ఎక్కడున్నారో తెలుసా? ఏమో ఎక్కడ చచ్చిందో. ఏ, మీకేమైనా డబ్బులు బాకీయా? లేదండి, నేనే ఆవిడకి ఇవ్వాలి. ఏటా పినస్తి మీకు డబ్బులు కూడా ఇచ్చిందా? అంటే 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నావు అందుకని. ఎంత ఇచ్చింది? ఏటి ఎలిజబెత్ రాణి. అసలు 5 లక్షలండి, వడ్డీతో 10 లక్షలు అయిందండి. 10 లక్షలా? బుక్ అయిపోయింది. అందుకే ఫోన్ చేసి దాని పేరు చెప్పమన్నా. అంటే బేబీ మీకు తెలుసు? తెలుసని చెప్తున్నానుగా, రేపు పొద్దునే వచ్చేది బేబీ. నాకేంటి డబ్బులు, నేను ఇచ్చేస్తాను. బేబీ గారిని ఎక్కడ పెట్టావు? పెట్టడానికి ఆవిడేమన్నా బీరవాలో చీరా. అయ్యో, ఎక్కడికి కొడుతున్నారు బేబీ? సరే వెళ్ళు. నేను వెనకాలే వచ్చి ముసలోడు తాగేసి నాతో ఎదవేషాలు వేశాడు, తిరగబడితే నెత్తి మీద కొట్టాడని చెప్తా. అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా, చంపేసావా? చంపటమా?
ఏం మాట్లాడుతున్నారంటే మీరు? నాకేం తెలియదండి, అసలు ముసలిదానికి నాకు పడ్డే పడదండి. ఏంటి గొడవ? నువ్వెవరు? స్వాతి. నా పేరు స్వాతి అండి, పైన అద్దెకుంటున్నాను. నేను ముసలిదాన్ని బేబీని ఏదో చేశాను అనుకుని కొడుతున్నారు స్వాతి నన్ను. వీళ్ళు మెడకాయ తిప్పేస్తాను నోరెత్తావంటే చెప్. మరి ఆవిడ గురించి నోటి తూలేందుకు? రెండు మంచి మాటలు చెప్తే ఏమంటారు? మా బేబీ పెద్దమ్మ నాకు అమ్మ లాంటిదండి. పాపం ఎటెళ్ళిపోయిందో నన్ను బెంగతో. చాలా రోజులు నుంచి నేను నన్ను కూడా సరిగ్గా తినట్లేదండి, ఒట్టండి. మరి మీ నాన్న ఏంటి? బేబీ మిస్సింగ్ కేసులో నీ మీద అనుమానంగా ఉందని నాకు ఫోన్ చేశాడు. మా నాన్న? ఏం జరుగుతుంది ఇక్కడ? నా బేబీని ఎవరో కిడ్నాప్ చేశారు, మీరు అరెస్ట్ చేయాలి. అనసూయ మీ కూతురేగా, తనకేం తెలియదు అంటుంది. సతీ, అనసూయ, అరుంధతి, సావిత్రి, జమున, కాంచనమాల, సూర్యకాంతం ఎవరైనా కావచ్చుగా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. కానీ బేబీని మాత్రం నాకు తెచ్చేవాడు సార్. ఇంకోసారి తాగి ఫోన్ చేసావనుకో, తీసుకెళ్ళి లోపలేస్తా. శేఖర్ చెప్పినా విన్ను, మైండ్ ఇట్. తాతగారిని జాగ్రత్తగా చూసుకోండి. వద్దు, తప్పు. నాన్న పాపం అనుకున్నది. బిర్యానీ బాగుందా? భలే అందంగా ఉన్నావు బేబీ కదా. ఏం తిన్నా అడిగిపోతుంది రచండి. చికెన్లు, మటన్లు, బిర్యానీలు కుమ్మేస్తున్నాను తెలుసా. బొయ్యలు కూడా ఫట్ 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 మని నవ్వులేస్తున్నా, నాకే నవ్వు వచ్చేస్తుంది. ఆ పళ్ళన్నీ నీవేనా బేబీ? నీవే. ఏం తిన్నా ఎంత తిన్నా పొట్టలో గ్యాస్ లేదు, నిద్ర హాయిగా పడుతుంది. మోకాళ్ళ నొప్పులు లేవు, కీళ్ళు నొప్పులు లేవు, జుడుచుడు. ఏదన్నా అన్నగా ఉందా? నిజమే బేబీ, అసలు ఇలా ఎలా అయ్యావు? నాకొటి అర్థమై ఏడిసా కదా నీకు చెప్పడానికి. అన్నట్టు రీసెంటీ నేను పాటలు కూడా పాడుతున్నా మైకులో రాఖీ కడుతూ. చూసావా, నువ్వెంత తిట్టినా నా దేవుడు నీకెంత చేస్తున్నాడు. నువ్వు అడిగిన మొత్తం ఒక్క దెబ్బలో ఇచ్చాడు. సర్లేరా, నేను పడ్డ కష్టానికి ఆయన ఇచ్చిన వడ్డీ ఇది. అదిగో ఒప్పుకోవు కదా. సరేలే, ఈసారి పాటల పోటీకి నిన్ను కూడా తీసుకెళ్తాను. టీవీలో కూడా కనిపిస్తున్నాను. అవును, నువ్వు టీవీలో కనపడితే ఎవరు గుర్తుపట్టలేదా? పొద్దున్న లేస్తే పక్కన ఉండేవాడివి నువ్వే, నన్ను గుర్తుపట్టలేదు. ఇంకెవడికి తెలుస్తుంది కదా, నానిగాడు గుర్తుపట్టేస్తాడేమో. నానిగాడు నన్ను వయసులో చూసినప్పుడు చిన్నపిల్లాడరా, పైగా మన ఇంటికి వెళ్ళాను, నన్ను గుర్తుపట్టలా. బేబీ, నానిగాడు నీ మీద చాలా బెంగ పెట్టుకున్నాడు బేబీ. పోలీస్ స్టేషన్ అని ఇక్కడని అక్కడని అక్కడని తెగ తిరుగుతున్నాడు. ఏంటి అమ్మ, కనిపించిందా? ఎక్కడ కనిపించింది? ఏమైందట? ఎలా ఉంది బాబాయ్? ఎక్కడ ఎక్కడ ఏమైందట? బానే ఉందా? చెప్తాను, కంగారు పడకు. ఈ తెల్లవారుజామున 4 గంటలకి వాకింగ్కి వెళ్ళాను. దట్టంగా మంచు, సన్నటి వర్షం, చల్లటి గాలి, ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు. ఆ మెరుపు వెలుగులో బేబీ, ఆ వెలుగులో బేబీ ఎంత అందంగా ఉందని. బేబీ నీకు చెప్పమని నాకు మాట చెప్పింది. అంటే అమ్మ? బేబీ బాగానే ఉందట, నిన్నసలు బెంగపడొద్దని చెప్పింది. తన కోసం వెతకొద్దని కూడా చెప్పింది. ఆ బ్యాంక్ కార్డు ఏదో ఆపేసావంటగా. అదేలే, పోలీసోడు చెప్తేనే ఆపావు, దానంట మామూలుగా చేసి. డబ్బులేదో అవసరం అంట, నీకు లెటర్ కూడా పెట్టిందంటగా. అమ్మ ఎక్కడుంది బాబాయ్? బేబీ కొత్త జీవితం ప్రారంభించబోతుంది. అంటే? పెళ్లి చేసుకుంటుంది. వాట్?
ఎవరిని? నన్నే. బేబీ ఇంకెవరి గురించి ఎందుకు ఆలోచిస్తుంది? వెళ్ళరా నానిక, ఈ సంటిగా నిపిసికి పులిహార కలిపెత్తాయ్యా. నీకు అమ్మకి పెళ్ళేంటి బాబాయ్? తప్పేంట్రా, నేను సరిపోనండి మీ అమ్మకి ఈ వయసులో. అంతేలే, మీరు మాత్రం సుఖంగా ఉండాలి, మేం మాత్రం ఊడికి చేస్తూ ఉండాలి. అయినా మాకు ఏమంత వయసు అయిపోయిందని. ఇంకేమన్నా చెప్పిందా బాబాయ్? ప్రస్తుతానికి ఇంతే. ఇంకా నువ్వు మీ అమ్మ సంగతి మర్చిపోయి కోడల్ని జాగ్రత్తగా చూసుకో, వెళ్ళు. సరే బాబాయ్. సరే అమ్మ. మన గ్రూప్ పేరు చెప్తేనే బయటకు పొమ్మంటారు స్వాతి. అల్లం పచ్చడిలో బెల్లం ముక్కలో నిలబెత్తానేమంటారు? ఏంటి పోలీసుల్ని మళ్ళీ పిలాలా? పోలీసులేంటి? ఈడొక రోజు నన్ను మానవకం చేద్దామని వెంటబడ్డాడు. వాట్ బ్రో? నేను చెప్పేది కాస్త వినండి. బ్యాడ్ బ్రో. నువ్వు కాసేపు నూరమొస్తావా? స్టేషన్ లో మూసేసిన బుద్ధి రాలేదు ఇంకా. ఇది మీరేనా? అమ్మ సచ్చినోడా, వీడియోలో కూడా తీస్తున్నావా నన్ను లొంగ తీసుకోవడానికి? మీరు తప్పు కనుకుంటున్నారండి. మీతో ఈ షోలో పాడించాలనుకుంటున్నాను. మీ అడ్రస్ దొరకలేదు. ఆ రోజు నైట్ కూడా అది చెప్దామని వస్తే మీరు ఏంటంటో. ఇంతకేం డిసైడ్ చేశారు? నేను ఒక్కదాన్నే పాడను, ఇళ్ళు కూడా ఉండాలి. నో ప్రాబ్లం. మీ గ్రూప్ పేరు ఏంటి? రాక్ స్టార్స్. కాదు కాదు, స్వాతి అండ్ ద బాయ్స్. నైస్. నెక్స్ట్ ఫ్రైడే ఇస్ ద షో, గెట్ రెడీ. ఆర్ యు మ్యాడ్? ఆడిషన్ తీసుకోవా? అక్కర్లేదు. మరి ఎంట్రీ ఎలాగా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఆల్ ది బెస్ట్ గైస్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ లైవ్ షో. డు ఎ గుడ్ జాబ్ సార్. థాంక్యూ సార్. థాంక్యూ సార్. థాంక్యూ సార్. లిసన్ లిసన్ ఆవు. లైవ్ షో అంటే బాగుంటదా? అద్దరిపోద్ది. అయిపోవాలి బేబీలాగా, అయిపోవాలి కుర్రాన్న, అయిపోవాలి. అయిపోతా. జై కోడరామూర్తి, జై దారాసింగ్. పిచ్చి పిచ్చే ఇది ముసలి సచ్చిన. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి లైవ్ షో ప్లాన్ చేస్తున్నావు. ఈ గ్రూప్ అంత టాలెంటెడా? ఎస్ సార్, ఎస్పెషల్లీ స్వాతి ఇన్ ద బాయ్స్. ఆ లీడ్ సింగర్ వాయిస్ మాత్రం సింప్లీ మ్యాజిక్ సార్. మీరే వస్తారుగా, చూద్దాం. కొంచెం సైడ్, కొంచెం సైడ్, ఫోకస్ అలా ఉంటుంది అండ్ ఆ లైట్స్ అంతా ఇక్కడ పడాలి. యా, అది పర్ఫెక్ట్. ఫైన్. నా షూర్ లైట్ టిల్ట్ అప్ చేయి. మానిటర్ సిగ్నల్ పెట్టండి. రాజీవ్ భాయ్ లైట్ ఆన్ చేయి. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. ఉంచండి. గెట్ రెడీ, మన ప్రోగ్రామ్ దాదాపు 5 లక్షల మంది పబ్లిక్ చూస్తారు. 5 లక్షల? అవును మ్యామ్. పవర్ ఆఫ్ టీవీ, ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో మన ప్రోగ్రామే. చాలా బాగా చేయాలి. కుమ్మే, కమ్ ఆన్. స్వాతి గాన్. ఎవరు పడితే వాళ్ళు స్టార్ అవ్వలేరు. డూడ్ గాట్ ఇట్. ఏ అంకుల్, రారా. రాకీ, రాకీ. నా వల్ల కాదు, అయ్యబ్బా, నేను చేయలేను.
మా ఫ్రెండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంది, మైక్లో పాడుతుంది. స్వాతి, స్వాతి టైం అవుతుంది, ఫాస్ట్గా రా స్వాతి. లేదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నీకు దండ పెడతానన్నా వదిలే, నన్ను తిట్టుకోకుండా వదిలే. స్వాతి ఏమైంది స్వాతి, మేమందరం ఉన్నాంగా, నువ్వే టెన్షన్ పడుకురా. నీకోసం ఏమైనా చేస్తానరా, కానీ పాడలేను. విక్రమ్, విక్రమ్. ఏంటి స్వాతి పాడిన తలపేసేసుకుంది? వాట్? ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్, ఐల్ జస్ట్ కమ్. పదా స్వాతి, ఒకసారి నేను చెప్పే మాట విని స్వాతి, టైం అయిపోతుంది. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను చూసుకుంటాను. స్వాతి మీరు వెళ్ళండి రా, నేను చూసుకుంటాను. స్వాతి, విక్రమ్ హియర్. నీకు పాడాలి లేదు అంతేగా, నో ప్రాబ్లం. కానీ ఒక 2 మినిట్స్ నీతో మాట్లాడాలి అంతే, దాని తర్వాత నువ్వు ఎలాగంటే అలాగా, ప్రామిస్. ఓకేనా? అరే ఏసీ వేసుకోలేదండి, చాలా వేడిగా ఉంది. ఆ వాటర్ బాటిల్ వా, వాటర్ బాటిల్. అర్థమైంది, ఆ గోళంతా చూసి టెన్షన్ పడ్డావు. నాకు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగింది. నా కాలేజ్ డేస్లో ఒక మ్యూజిక్ ఫెస్ట్కి 2 మంత్స్ ప్రిపేర్ అయ్యా. ఫైనల్ డే రాగానే 5000 స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ అందరూ ఉన్నారు. టెన్షన్తో కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఇదిగో ఇలాగే పారిపోవాలనిపించింది. ఏడ్చేశాను, మా నాయనమ్మకు ఫోన్ చేశా. తనేమని తెలుసా? అరే దీనికే భయపడ్డావా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు, లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు, వాటన్నిటినీ దాటుకుని వచ్చావు, దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య, ఒకసారి ఆలోచించు అని చెప్పింది. తర్వాత ఆలోచిస్తే తను చెప్పిన కరెక్ట్ అనిపించింది. సో ఎనీవే, ఇవాళ ఇది మిస్ అయితే ఫైనల్స్ కూడా మీరు మిస్ అయినట్టే. ఇది మీ అందరి ఫ్యూచర్, థింక్ అబౌట్ ఇట్. దీనికే భయపడ్డావా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు, లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు, వాటన్నిటినీ దాటుకుని వచ్చావు, దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య. Guys killed it. Superb. Awesome. We must celebrate this. And రేపు ఈవినింగ్ 6:30 జూబ్లీ 800 ప్రెస్ మీట్ అండ్ పార్టీ. డోంట్ బి లేట్. ఓకే, హాయ్ బేబ్స్. ఏంట్రా ఈ నూనెగట్ల అవుతారో? పాతికేళ్ళ కుర్రాళ్ళ ఉన్నానా? మీరున్న బండన్, you know bando ni bondo avasaram niku singa velo singa velo tada. Swati dingra raledu ochasu boss. Adigo, hey, hello, hey, hi, hi, Swati raledu. Adigo, hey Swati, hello. I pasu plate kanakaraju alias chanti. Oh, me tatagara. Hi andi. Hello chanti. బంధన జర్కిన్ వేసుకొని ముసలోడి యూత్లా ఫీల్ అయిపోతున్నాడు రా. అట్టగదు బేబీ, ఇది మామూలే మనూరు డ్యాన్స్ అయ్యి బేబీ. ఎర్ర తీస్తున్నారు కదా,
ముసలాయనేమో కానీ ఆ స్వాతి మాత్రం నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ రా ముసలోడా, ఇలాంటి అమ్మాయిలు సాటిస్ఫై అవ్వాలంటే నాలాంటి యంగ్ బాయ్స్తోనే చేస్తారు డ్యాన్స్ అయినా ఇంకేదైనా. నువ్వే ఉద్ధరిస్తున్నావురా, మీ అమ్మా బాబులు డబ్బులతో తాగి తందనలు ఆడటం తప్ప ఏంటి వదిలేసేది? చంటినన్నాడాడు ఏరా, ముసలోళ్ళంటే వయసు అయిపోయి పనికిరానుళ్ళ కనిపిస్తున్నారా నీకు? వాళ్ళు జీవితం అంతా ఏం సాధించి ముసలోళ్ళు అయ్యారో తెలుసా నీకు? పోన్లే, నీ వయసుకి ఈయన మిలిటరీకి వెళ్ళి పాతికేళ్ళు అక్కడ వంట చేశాడు. వంట ఏదో యుద్ధానికి వెళ్ళి 100 మందిని చంపినట్టు చెప్తున్నావు? ఒరేయ్, అక్కడ ఉన్నోళ్ళు యుద్ధం చేయాలంటే చేసిన వంట తినాలి, తినేసే చేయాలరా, లేకపోతే నీరసం వచ్చి ఎవడో సంపేలోపే సచ్చూరుకుంటారు. ఎదవన్నోటి వాళ్ళు పిచ్చుకోడు మొహానికి. చేతిలో తుపాకీ లేకపోయినా యుద్ధం మధ్యలోకి వెళ్ళి 4 సిపాయిల్ని భుజాన్ని వేసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఈయన పేరు చెప్పుకుని 4 ముద్దలు తింటున్నాయి. అంతేగాని మీ లప్పానికి మన లేశాలేసి భూమికి భారంగా బతకలేదు ఈ ముసలోడు. ముసలోడు అంట ముసలోడు, పచ్చడి మామిడికాయల్లాగా నరికి పారేస్తాను ఎవడైనా వాగాడంటే. పదా స్వాతి, మా చంటతాత గురించి ఇవన్నీ నాకే తెలీదు, నువ్వెలా చెప్పావు? నేనే చెప్పానురా స్వాతి. ఇవన్నీ చేసినప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇంత గొప్ప పని చేశానని నాకే అనిపిస్తుంది. ఇదంతా నీ వల్లే వచ్చింది. ఉన్నడి ఉండకుండా డ్యాన్సులు అంటే డ్యాన్సులు.